ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాసర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసర్. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో మనకు ఈ వాట్సాప్ గోల్డ్ అనేది చాలా పాపులర్గా సర్క్యులేట్ అవుతుంది కదా. అయితే ఈ వాట్సాప్ గోల్డ్ ఏంటి, అసలు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా అనే విషయం పైన మనం ఈ వీడియోని చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో గురించి పూర్తిగా తెలియాలంటే ముందుగా మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు యాక్చువల్గా వాట్సాప్ గోల్డ్ అనేది ఏదైతే ఉందో ఇది జనరల్గా మనకు May 2016లో మనకు లాంచ్ కావడం జరిగింది. అయితే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, వాట్సాప్ అనేది ఎంత పాపులరో. అయితే వాట్సాప్ అనేది లేకుండా ఈ మధ్య స్టూడెంట్స్ అయినా కానివ్వండి, తర్వాత చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్నారు కదా. మనకు దీని ద్వారానే తెలిసిపోతుంది కదా వాట్సాప్ అనేది మనకు ఎంత యూస్ఫుల్లో. అయితే రీసెంట్గా మనకు వాట్సాప్ గోల్డ్ ఏదైతే ఉందో ఈ పుకార్లు వస్తున్నాయి కదా. అయితే ఈ వాట్సాప్ గోల్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలా వద్దా అనే విషయం పైన నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా ఈ వీడియో తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఈ వాట్సాప్ గోల్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దా అనేది. అయితే ఈ వాట్సాప్ గోల్డ్కి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో మనకు వాట్సాప్ ద్వారా వస్తూనే ఉంటాయి. అయితే కొందరు మాత్రం దాన్ని డౌన్లోడ్ చేసుకోరు, కానీ కొందరు చూస్తే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఆ లింక్ పైన ప్రెస్ చేసి ఈ వాట్సాప్ గోల్డ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఈ వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో మీరు దాన్ని అస్సలు లింక్ అనేది ఓపెన్ చేయకండి ఫ్రెండ్, ఎందుకంటే ఈ వాట్సాప్ అనేది ఒక స్కామ్ ద్వారా రన్ అవుతుంది. అంటే మన మొబైల్లో ఉన్న ఏదైతే పర్సనల్ డేటా ఉంటుందో అది సింపుల్గా హ్యాకర్స్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. హ్యాకర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన యొక్క పర్సనల్ డేటా, మన ఇమేజెస్ కానివ్వండి, మన వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, మన ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇలా మనకు సోషల్ మీడియాస్ అనేవి మనం చాలా యూస్ చేస్తుంటాం కదా. దీంట్లో పెట్టే ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, తర్వాత మీ కాంటాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఈజీగా హ్యాకర్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అదే ఎలా అంటారా, ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, వాట్సాప్ గోల్డ్ అనేది లింక్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు మీ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది కదా. ఏ అప్లికేషన్ అయినా సరే మీరు తెలియకుండా ఏం చేస్తారు, దానిపైన లింక్ చేసి ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి మీ మొబైల్ నంబర్, తర్వాత మీ ఈమెయిల్, మీ నేమ్ అనేది ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఈ వీళ్ళు ఎలా రూపొందించారంటే, ఈ వాట్సాప్ని మీరు ఏదైతే ఈమెయిల్, తర్వాత మీ ఫోన్ నంబర్ ఇస్తారో, ఇది డైరెక్ట్గా వాట్సాప్ వాళ్ళ చేతిలోకి వెళ్ళేలాగా ఈ సర్వర్స్ అనేవి అన్నీ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైతే దీనిపైన లాగిన్ అవుతారో అప్పుడు వెంటనే మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డేటా అనేది ఈ హ్యాకర్స్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే, మీ మొబైల్ స్లో కావచ్చు, ఆ తర్వాత హ్యాంగ్ కావచ్చు, ఆ తర్వాత చెప్పలేము ఫ్రెండ్స్, ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. దీనివల్ల మనం దీనికి సఫర్ కాకుండా ఉండాలంటే సింపుల్గా మనం ఇది ఏదైతే లింక్ వస్తుందో దాన్ని అస్సలు పట్టించుకోకండి. ఇంకా ఏమైనా మీకు తెలియాలంటే మీరు నెట్లో సెర్చ్ చేయండి, వాట్సాప్ గోల్డ్ అనేది ఏం ఫ్రాడ్ ఉంది ఏం లేదు అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నేనైతే ఒక్క విషయంలో చెప్పాలంటే, ఈ వాట్సాప్ గోల్డ్ అనేది ఏదైతే ఉందో అది మొత్తం ఫేక్, మీరు అసలు దీన్ని నమ్మకండి, అసలు ఇన్స్టాల్ కూడా చేసుకోకండి. అలాగే లింక్స్ వస్తే మీరు ఎవ్వరికి కూడా ఫార్వర్డ్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.